బాలల్లో భరోసా కల్పించి బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు పద్మావతి తెలిపారు. రెండు రోజులు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా గురువారం విచ్చేసిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు పద్మావతిని మహిళా ప్రాంగణంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య, డీఈఓ గంగాభవాని, కార్మిక శాఖ డీసీ వెంకటేశ్వర్లు, ఆర్ఐఓ ప్రసాద్, ఐసీడీఎస్ పీడీ హేన సుజన, ఐటీడీఏ పీఓ రాణి, ఎస్ఎస్ఏఏపీఓ ఉషారాణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె రమేష్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. వారి శాఖాపరంగా బాలల హక్కుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను ఆమెకు వివరించారు. ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు పద్మావతి మీడియాతో మాట్లాడారు. బాలల రక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఈ నెల్లూరు జిల్లాలని విజిట్ చేయడము, అట్లాగే రివ్యూ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. అన్ని లైన్ డిపార్ట్మెంట్స్, ఉమెన్ జైల్ వెల్ఫేర్, డిఎంహెచ్ఓ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో చిల్డ్రన్కి సంబంధించి దాదాపు 17 డిపార్ట్మెంట్లతోటి ఈరోజు రివ్యూ మీటింగ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ముఖ్యంగా 0 to 18 ఇయర్స్ చిల్డ్రన్స్ యొక్క హక్కుల పరిరక్షణ, వారి యొక్క విద్య, వారికి ఆరోగ్యము, వారి యొక్క శ్రేయస్సు, ఈ మెయిన్గా ఈ కాన్సెప్ట్ తోటి కమిషన్ అనేటువంటిది కాన్స్టిట్యూషన్ గా ఏర్పడినటువంటి ఒక ఇండివిజువల్ బాడీ ఇది. ఈ కమిషన్కి జ్యుడిషియరీ పవర్స్ ఉంటాయి. ఎవరైనా సరే చైల్డ్ రైట్స్ వయలేషన్ చేసినప్పుడు టు ఇంటర్ఫియర్ ద కమిషన్ అండ్ టేకింగ్ కాగ్నైజెన్స్లోకి తీసుకుని వాళ్ళని మీద వాళ్ళని కూడా విచారణ చేయడం అనేటువంటి జరుగుతుంది. 0 నుంచి 18 సంవత్సరాలలోపు పిల్లలందరూ కూడా విద్యను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ పాలసీని తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి ఒక్క చైల్డ్ కూడా ఎడ్యుకేషన్లో ఉండాలి. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 21A ఏదైతే చెప్తుందో, టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, దీన్ని బేస్ చేసుకొని పిల్లలందరూ కూడా స్కూల్లో ఉండాలి. ఈ లింక్డ్ విత్ ఆన్లైన్ డిపార్ట్మెంట్స్, ఎక్కడైతే చైల్డ్ డ్రాప్అవుట్ అయి ఉన్నారో వాళ్ళ అంగన్వాడీ కార్యకర్త దగ్గర నుంచి వీళ్ళు ఈరోజు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా సెక్రటేరియట్ సిస్టమ్ ఉన్నది. సో ఆ సెక్రటేరియట్ సిస్టమ్ ద్వారా వెల్ఫేర్ సెక్రటరీస్ పనిచేస్తూ ఉన్నారు. GOMS 31 అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది July 14, 2023. సో చైల్డ్ మ్యారేజెస్ అనేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి, టీనేజ్ ప్రెగ్నెన్సీస్ కూడా ఉన్నాయి అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ సిఎస్ గారు కూడా చెప్పడం జరిగింది. 8,643 మంది టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయని ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే చైల్డ్ మ్యారేజెస్ జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది. దీన్ని ప్రివెంట్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. GO 31 చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2006కి అనుబంధంగా ఈ జీవో తీసుకురావడం జరిగింది. అంటే క్షేత్రస్థాయిలో ఈ తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, అట్లానే ఈ బాల్య వివాహాలు చేయడం వల్ల బాలల జీవితాన్ని అంధకారం అనేటువంటిది చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు.